హాయ్, ఈరోజు మనం భిన్నాల గుణకార గురించి తెలుసుకుందాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మా 7వ తరగతి గణితంలోని 2, 3 భిన్నాల అనే అధ్యాయంలో 2, 3 అభ్యాసాలు అందులో ఉన్న లెక్కలు చూద్దాం. ఈరోజు ముందుగా 2వ అభ్యాసం. ఎక్సైజ్ 2 చూద్దాం. ముందుగా 3/60 ఇది ఒక లెక్క చూద్దాం. దీన్ని ఎలా చేయాలి? 3/30 దీన్ని 6తో భాగించాలి. 3/30 6/30 భాగిస్తే 6×5=30 కాబట్టి జవాబు 5. ఈ విధంగా మనం ఈ భిన్నాల గుణకారాన్ని మనం చేయవచ్చు. రెండవది చూద్దాం. ఇప్పుడు 1/3×4 4×3 దీన్ని మళ్ళీ భాగిస్తే 3×3 శేషం 1. దీన్ని మిశ్రమభిన్నంగా రాసినట్లయితే 1/3 మనం చూపించవచ్చు. ఈ విధంగా మనం ఈ 2 లెక్కలు మనం చేయవచ్చు. ఇక్కడ మనకి ఇంకొక 3 లెక్కలు ఇచ్చారు చూడండి ఒకసారి. 6/7×2 2/9×5 17×2/5 ఈ నెల ముందుగా 6×12/7 7తో 12 భాగించాలి. 7 12 చేస్తే 5. దీన్ని ఈ విధంగా మనం మిశ్రమభిన్నంగా రాయచ్చు. 1/5/7 ఈ విధంగా మనం ఒక జవాబుని మిశ్రమభిన్నంలో కూడా చూపించవలసి ఉంది. అదేవిధంగా 2వ లెక్కను చూసినట్లయితే 5×10/9 9తో 10 భాగించాలి. 9×9 10×9 తీసేస్తే 1 అనగా దీన్ని ఎలా చూపిస్తాం? 1/1/9 చూపిస్తాం. ఈ విధంగా మనం సమయంగా చూపించవచ్చు. ఈ లెక్క చూసినట్లయితే 15 కింద 6/5 5×3 భాగిస్తే 5×6=30 శేషం 0. ఈ విధంగా మనం ఈ భిన్నాల యొక్క గుణకారాన్ని మనం చేయవచ్చు. ఈ విధంగా మనం భిన్నాల గుణకారాన్ని చేయవచ్చు. ఇక్కడ మనకి 4 రకాల పటాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి పటంలో గుండ్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి పట్టడం ఒకసారి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12లో 1/2 భాగానికి రంగు వేయాలి. అదేవిధంగా ఇక్కడ 2వ పటంలో 9 త్రిభుజాలు ఇచ్చారు. అందులో 2/3 భాగానికి రంగు వేయాలి. ఇక్కడ దీర్ఘచతురస్రాలు ఇచ్చారు. 15 దీర్ఘచతురస్రాలు ఉన్నాయి. 5, 5, 5 15 దీర్ఘచతురస్రాల 3/5 భాగం రంగు వేయాలి. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ చిన్న వృత్తాలు ఇచ్చారు. ఈ చిన్న వృత్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. ఒక్కొక్క వరుసలో 5 ఉన్నాయి. 1, 2, 3, 4 4 వరుసలు ఉన్నాయి. 4×5=20 ఉన్నాయి. 20లో 3/4 భాగం రంగు వేయాలి. అయితే ఈ రంగులు కూడా ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని ఒక ప్రాజెక్ట్ వర్క్గా తీసుకొని ప్రాజెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి రంగులు ఏంటో ఒకసారి చూద్దాం.
ఏవైనా సరే నాలుగు రకాల రంగులను వేరువేరుగా తీసుకొని ఒక ప్రాజెక్టుగా చేసినట్లయితే బాగుంటుంది. కాబట్టి మీరు దీనికి ఎరుపు రంగు, దీనికి నీలి రంగు, దీనికి పచ్చ రంగు, దీనికి పసుపు రంగు వేసినట్లయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఫోర్ టైప్స్ ఆఫ్ డయాగ్రమ్స్ ఆర్ గివెన్ ఇన్ దీస్ డయాగ్రమ్స్. ఇన్ ద ఫస్ట్ డయాగ్రామ్ దేర్ ఆర్ హౌ మెనీ 12 సర్కిల్స్ ఆర్ దేర్. యు హ్యావ్ టు 1/2 ఫ్రాక్షన్ ఆఫ్ ది సర్కిల్స్ షుడ్ బి షేడెడ్ బై రెడ్ కలర్ అండ్ ఇన్ దిస్ పిక్చర్ యూ హ్యావ్ టు షేడ్ 2/3 పార్ట్ ఆఫ్ ది పిక్చర్ విత్ బ్లూ కలర్ అండ్ ఇన్ దిస్ పిక్చర్ యూ హ్యావ్ టు షేడ్ 3/5 పార్ట్ 3/5 పార్ట్ ఆఫ్ ది పిక్చర్ బై గ్రీన్ కలర్. యూ హ్యావ్ టు షేడ్ విత్ ద గ్రీన్ కలర్ అండ్ ఇన్ దిస్ ఫిగర్ యూ హ్యావ్ టు షేడ్ దిస్ పిక్చర్ 3/4 పార్ట్ విత్ ఎల్లో కలర్. పసుపు మీన్స్ ఎల్లో. ఇక్కడ మనకి బోర్డు మీద రంగులు ప్రస్తుతానికి సాధ్యం కాదు కాబట్టి ఈ వీటిని మనం చాపిస్తూనే చూద్దాం. ఎన్ని వృత్తాలు కానీ త్రిభుజాలు కానీ దట్ మీన్స్ హౌ మెనీ సర్కిల్స్, హౌ మెనీ ట్రయాంగిల్స్ అండ్ హౌ మెనీ రెక్టాంగిల్స్ అండ్ హౌ మెనీ సర్కిల్స్ అనేటువంటి మనము ఆ సమ్ని చేయడం ద్వారా మనం కనుక్కుందాం. ముందుగా కనుక్కొని ఎన్ని వస్తే వాటికి షేడ్ చేద్దాం. మీరు ప్రాజెక్ట్ వర్క్గా భావించుకొని వీటిని ఇచ్చినటువంటి కలర్స్తో నింపితే బాగా ఉంటుంది, ఒక ప్రాజెక్ట్గా తయారవుతుంది. ఈ ప్రాజెక్ట్ వర్క్ మీరు మీ ఇంటి దగ్గర చేసుకోండి. ముందుగా ఇక్కడ ఉన్నాయి మొత్తం 12 లో 1/2 పార్ట్ దీన్ని 2 తో 12 భాగించినట్లయితే 6, అంటే 6 వృత్తాలను మీరు ఎరుపు రంగుతో చూపించండి. అదేవిధంగా ఇక్కడ 9 ఉన్నాయి, 9 × 2/3 3 × 3 = 9 3 × 2 = 6 లేదా 9 × 2 = 18 అని చెప్పి 18ని కూడా 3తో భాగిస్తే ఇది జవాబు మీకు వస్తుంది. తర్వాత ఇది 3/5 ఇంటూ ఇక్కడ మొత్తం 15 దీర్ఘచతురస్రాలు ఉన్నాయి, దేర్ ఆర్ 15 రెక్టాంగిల్స్ డివైడ్ విత్ 5 × 3 = 15 3 × 3 = 9 అంటే మీరు 9 దీర్ఘచతురస్రాలకు పచ్చ రంగు వేయాలి మీ ప్రాజెక్ట్ వర్క్లో. ఇప్పుడు 9కి మనం ఇక్కడ షేడ్ చేద్దాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే టోటల్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 20 ఉన్నాయి. 3/4 × 20 4 × 5 = 20 3/5 = 50 కాబట్టి ఈ విధంగా మనము 15 సర్కిల్స్కి ఇక్కడ షేడ్ చేయాలి ఎల్లో కలర్తో. ఎల్లో కలర్తో షేడ్ చేయాలి, ఇక్కడ బ్లూ కలర్తో షేడ్ చేయాలి, ఇక్కడ రెడ్ కలర్తో షేడ్ చేయాలి, ఇక్కడ గ్రీన్ కలర్ షేడ్ చేయాలి. ఇది ఒక కలర్ఫుల్ ప్రాజెక్ట్గా మీకు తయారవుతుంది. మీరు మీ ఇంటి దగ్గర సమయం ఉన్నప్పుడు దీన్ని చేయండి. ఇక్కడ చూడండి మనకి అభ్యాసం మూడు. ఇందులో కూడా మనకి కొన్ని భిన్నాలను ఇచ్చి వాటిని గుణకారం చేయమని ఇచ్చారు. సమ్ ఫ్యాక్షన్స్ ఆర్ గివెన్ హియర్ అండ్ దే హ్యావ్ టు మల్టిప్లై. హౌ దే ఆర్ మల్టిప్లైడ్? న్యూమరేటర్ న్యూమరేటర్, డినామినేటర్ డినామినేటర్. న్యూమరేటర్ 5, న్యూమరేటర్ 7. లవము లవము హెచ్చమండి, 5 × 7 = 35, 6 × 11 = 66. ఇది క్రమభిన్నమే. క్రమభిన్నం అంటే ప్రాపర్ ఫ్యాక్షన్. కాబట్టి మనం దాన్ని విశ్రమ భిన్నాలకు మార్చడానికి వీలు ఉండదు. కాబట్టి ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అదేవిధంగా 61 × 6 = 5, ఇది అపక్రమ భిన్నం. కాబట్టి దీన్ని 6 ని 5తో భాగించాలి. 5 × 5 = 1 శేషం, అంటే 1/6 మనం దీన్ని
రాసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఏం చూసినట్లయితే రెండు మిశ్రమ భిన్నాలుగా ఉన్నాయి, రెండు మిశ్రమ భిన్నాలు. వాటిని అనుక్రమ భిన్నాలుగా మారిస్తే మూడు రెండు ఆరు ఒకటి ఏడు బై మూడు ఇంటూ అదేవిధంగా ఐదు మూడు పదిహేను ఒకటి పదహారు బై ఐదు ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. పదహారు ఏళ్ళు హెచ్చరించినట్లయితే నూట పన్నెండు వస్తుంది మనకి, మూడేళ్ళు పదిహేను. ఇది అపక్రమ భిన్నం కాబట్టి దాన్ని మనం మిశ్రమ భిన్నంలో మార్చాలి. మార్చడానికి ఏం చేయాలి, మనము నూట పన్నెండుని పదిహేనుతో భాగించాలి. పదిహేనేళ్ళు నూట ఐదు ఏడు ఏడు కాబట్టి ఏడు ఏడు బై పదిహేను అనేది రాసుకోవచ్చు. ఈ విధంగా మనం భిన్నాన్ని మార్చుకోవచ్చు. విశ్రాంతి మండలకు మార్చే చెప్తాం. అదేవిధంగా ఈ లెక్క కనుక చేసినట్లయితే ఇక్కడ ఒకటేమో విశ్రమ భిన్నం ఉంది, ఒకటేమో క్రమ భిన్నం ఉంది. దీన్ని కూడా అపక్రమ భిన్నాలకు మార్చాలి. అప్పుడు రెండు బై మూడు ఇంటూ ఐదు ఐదు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఆరు బై ఐదు ఈ రెండు మళ్ళీ మనం హెచ్చరికలు చేయాలి. ఇరవై ఆరు రెండు ఇరవై ఆరు రెండు యాభై రెండు మూడు ఐదు పదిహేను ఇక్కడ మళ్ళీ మనకు అపక్రమ భిన్నం వచ్చింది. లాభం ఎక్కువ హారం తక్కువ అండ్ అగే రిగార్డ్ ఇంట్రా ఫ్రాక్షన్ యాడ్ చేయండి ఇంటూ మిక్సర్ ఫ్రాక్షన్. సో మనం ఏం చేద్దాం, ఫిఫ్టీన్తోని ఫిఫ్టీ టూని డివైడ్ చేద్దాం. ఫిఫ్టీన్ చేస్తారు ఫార్టీ ఫైవ్, ఫిఫ్టీ టూలో నుంచి ఫార్టీ ఫైవ్ సబ్ట్రాక్ట్ చేద్దాం. ట్వెల్వ్ నుంచి ఫైవ్ వచ్చి సెవెన్ కాబట్టి ఇక్కడ సెవెన్ వస్తుంది. సో దీన్ని మనం మిక్సర్ ఫ్రాక్షన్ ఈ విధంగా రాస్తాం, త్రీ సెవెన్ బై ఫిఫ్టీన్ ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, త్రీ సెవెన్ బై ఫిఫ్టీన్ మిక్సర్ ఫ్రాక్షన్లో ఈ విధంగా రాయవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ ఒక మనకి వర్డ్ ప్రాబ్లం ఉంది చూడండి. రెహనా సెవెన్ డేస్ వర్క్ చేసింది, డైలీ ఆమె టూ అండ్ హాఫ్ అవర్స్ వర్క్ చేస్తుంది, టోటల్ వర్క్ ఎంత అంటే రెహనా ఏడు రోజులు పనిచేసింది, ఆ రోజుకి రెండున్నర గంటలు పనిచేస్తుంది, మొత్తం వర్క్ ఎంత అంటే రెండున్నర ఐదు ఏడు రోజులు. దీన్ని ఇంతకుముందులాగే మనం ఇంతకుముందు చేసిన లెక్కలాగే అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి అంటే ఇంటర్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలి. టూ టూ దా ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ బై టూ ఇంటూ సెవెన్, ఇంతకుముందు చేసినట్టుగానే ఫైవ్ సెవెన్ దా ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బై టూ, టూతో డివిజన్ చేయాలి. చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, టూ వన్ దా టూ వన్ రిమైండర్ ఫైవ్ కిందకి డ్రాప్ చేసుకున్నాం, టూ సెవెన్ దా ఫోర్టీన్ వన్ రిమైండర్. సో సెవెంటీన్ వన్ బై టూ, సెవెంటీన్ వన్ బై టూ అవర్స్ పనిచేసింది అనమాట ఆమె. ఈ విధంగా మనం ఈ లెక్కను చేయాలి. ఒక లారీ ఒక లీటర్ పెట్రోల్తో ఎయిట్ కిలోమీటర్స్ వెళ్తుంది, ఏ లారీ ట్రావెల్స్ ఎయిట్ కిలోమీటర్స్ పర్ వన్ లీటర్ పెట్రోల్, అవని కిలోమీటర్స్ ఇన్ టెన్ టూ బై త్రీ లీటర్స్, టెన్ టూ బై త్రీ లీటర్స్ పెట్రోల్ ఉంది లారీలో మనం కనుక్కోవాలి. అంటే టెన్ టూ బై త్రీ అనేది మిక్సర్ ఫ్రాక్షన్, దీన్ని ఇంప్రాపర్లో చేంజ్ చేస్తే త్రీ టెన్ థర్టీ ప్లస్ టూ థర్టీ టూ బై త్రీ లీటర్స్ ఉంది, దీంతో ఎయిట్ కిలోమీటర్స్ చొప్పున ఎంత వెళ్తుంది, సో ఇంటూ ఎయిట్ బై వన్ అనుకోండి, వన్ త్రీ దా త్రీ డినామినేటర్ న్యూమరేటర్ ఎయిట్ దా సిక్స్టీన్ వన్ ఈజ్ దేర్ ఎయిట్ త్రీ దా ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్, సో టూ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ బై త్రీ వెళ్తుంది. అంటే దీన్ని మనం డివిజన్ చేసినట్లయితే టూ ఫిఫ్టీ సిక్స్ డివైడెడ్ బై త్రీ, త్రీ త్రీ ఎయిట్ దా ట్వంటీ ఫోర్ వన్ రిమైండర్, త్రీ ఫైవ్ దా ఫిఫ్టీన్ వన్ రిమైండర్, సో వన్ బై త్రీ అంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వన్ బై త్రీ కిలోమీటర్ వెళ్తుంది అన్నది, ఎయిటీ ఫైవ్ వన్ బై త్రీ కిలోమీటర్ వెళ్తుంది. ఇక్కడ చూడండి మరొకసారి, త్రీ ఎయిట్ దా ట్వంటీ ఫోర్ మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఐదు రెండు నాలుగు ఒకటి సిక్స్ డ్రాప్ చేసుకున్నాం కిందకి, త్రీ ఫైవ్ దా ఫిఫ్టీన్ మూడు ఐదు పదిహేను పదహారులోకి పదిహేను పోతే ఒకటి సబ్ట్రాక్ట్ ఫిఫ్టీన్ ఫ్రమ్ సిక్స్టీన్ వి గెట్ వన్, దిస్ ఈస్ ద రిమైండర్. అంటే శేషం
ओके इधर शेष वन बै थ्री अने पकन वेस्ट मनमान मन दाँ इंप्रॉपर फ्रैक्शन मिक्स्ड फ्रैक्शन चूपा मिक्स्ड फ्रैक्शन अंत मिश्रम भिन्न मिश्रम भिन्न मन विधा चूपस्त अंत एन भाई ईदूट मूड किमीटर्तनी अदे पेट्रोल तो अंत चूँ मन की चवर ऐसी वर्ड प्रॉब्लम्स चवर ऐख मन की राजा कैन वॉक 1 1/2 किलोमीटर इन 1 सेकंड इन 15 मिनट्स हाउ मेनी किलोमीटर्स ही कैन वॉक अड़गर अंत राजा सैकंड 1 1/2 किलोमीटर वेता सैकंड 15 मिनट्स मन की सैकंड इवे मिनट्स इच्छा सो 15 × 60 के मुझे मन सैकंड 1 1/2 किलोमीटर चुपना एंत वेता सो 1 1/2 अने मिक्स्ड फ्रैक्शन का दी प्रापर रास्ते 1 2 + 1 3/2 सो 900 × 3/2 इला सो 3 0 0 0 3 0 0 0 3 9 27 बै टू अंत 2700/2 किलोमीटर्स मीटर्स ओके आई थिंक दे आर मीटर्स किलोमीटर्स का मीटर्स अंडी सो मीटर्स काबट्टी 2700/2 కాబట్టి 2700 మనం 2 తో డివైడ్ చేద్దాం 2 7 డ్రాప్ చేసుకున్నాం 2 3 6 1 డ్రాప్ చేసుకున్నాం 0 డ్రాప్ చేసాం 2 5 10 ఈ 0 ని ఇక్కడ పెట్టాం సో 1350 మీటర్స్ వెళ్తారన్నమాట 1350 మీటర్స్ వెళ్తారు 15 మినిట్స్ లో 1350 మీటర్స్ వెళ్తారు 1350 మీటర్స్ వెళ్తారు ఓకే 15 మినిట్స్ లో ఇంత వెళ్తారన్నమాట 15 మినిట్స్ లో